చట్టసభల్లో రాజకీయ నాయకులు జరిపే చర్చలు కానివ్వండి లేదంటే అధికార విపక్షాల మధ్య జరిగే వాగ్వాదాలు కానివ్వండి ప్రజలు చాలా ఆసక్తికరంగా తిలకిస్తారు ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించి అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కొత్త కొత్త చట్టాలు రూపొందించబడతాయి ఆ చట్టాలు ఆమోదించబడతాయి చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయితే ఇదంతా కూడా అసెంబ్లీలో ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి ఎక్కువ వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి వాటిని ప్రజలు చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు మండలిలో జరిగే చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు కానీ ఇప్పుడు అంతా డిఫరెంట్ అయిపోయింది అసెంబ్లీ కంటే శాసనసభ సమావేశాల కంటే మండలి సమావేశాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి మండల్లో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి మండల్లో చాలా ర రచ జరుగుతుంది ఎందుకంటే పెద్దల సభ అంటారు మండల్ని చర్చ జరగాల్సింది పోయి రచ్చ జరుగుతున్న పరిస్థితి మండల్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే చాలా ఆసక్తికరంగా మారింది గత గడిచిన రెండు రోజుల్లో అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రెండు పార్టీలకు సంబంధించిన సభ్యులు ఇరు ఇరు పార్టీల సభ్యులు కూడా ఘర్షణ వాతావరణానికి దిగడం ఒక రకంగా చెప్పాలంటే ముష్టి యుద్ధాలకు ముష్టి గాతుగాలకు పాల్పడడం ఇదంతా ఇప్పుడు చర్చనీయ అయింది తెలుగుదేశం పార్టీ సభ్యులే మా మీద దాడి చేశారు అనేది ప్రధానంగా వైసీపీ సభ్యులు అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్న ఆరోపణ కాదు మా మీద వైసీపీ నేతలే వైసీపీ సభ్యులు ఆరో దాడి చేశారు దాడికి పాల్పడ్డారు అనేది టీడీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అక్కడ రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టాలి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఎందుకు అది బయట పెట్టట్లేదు అది బయటపెడితే నిజానిజాలు తెలుస్తాయి ఎవరు ఎవరి మీద దాడికి పాల్పడ్డారు ఎవరు ఎవరిని దుర్భాషలాడారు అంతా రికార్డెడ్ వీడియో ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టండి అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండ్ అయితే ఇదే నేపథ్యంలో సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా లోకేష్ గారు తీసిన వీడియో మొబైల్లో తీసిన వీడియో కానివ్వండి లేదంటే ఫోటోలు కానివ్వండి ఆ వీడియోని ఆ ఫోటోల్ని బయట పెట్టాలి అనేది కూడా వైసీపీ ఒక డిమాండ్ చేస్తుంది కాకపోతే ఆ వీడియోని ఎందుకు బయట పెట్టట్లేదు లోకేష్ గారు అసలు ఆ వీడియోలో ఏముంది అంటే ఒక రకంగా ఆయన వీడియో తీస్తున్నారని కూడా అక్కడ వాగ్వాదం జరిగింది ఆయన వీడియో తీసే క్రమంలో కూడా వివాదం జరిగింది అక్కడ బీద రవిచంద్ర అలాగే వై వైసీపీ మంత్రి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళు ఒకరినొకరు దాడి చేసుకోవడం ఒక ఒక సందర్భంలో కొట్టుకున్నారు అనేది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది ప్రచారం అది ఎంతవరకు నిజమనేది వీడియోలు బయటకు వస్తే కానీ తెలియదు లేదు మమ్మల్ని కొట్టారని వీళ్ళు మమ్మల్ని తన్నారని వీళ్ళు మొత్తం మీద ఆ రచ్చైతే ఇంకా నడుస్తూనే ఉంది కాకపోతే అసలు ఏం జరిగింది ఒకవేళ నిజంగా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలి అన్నా సరే ఆ వీడియో ఫుటేజ్ బయట పెడితేనే అదే ఒక పెద్ద ఆధారం కాబట్టి పెద్ద సాక్ష్యం కాబట్టి ఎందుకు బయట పెట్టట్లేదు ఒకవేళ అధికారికంగా ఆ వీడియో ఫుటేజ్ బయటకు పెట్టలేని సందర్భంలో ఆల్రెడీ నారా లోకేష్ గారు తన మొబైల్లో చిత్రీకరించిన వీడియో ఏదైతే ఉందో దాన్నైనా బయటకు పెడితే అసలు విషయాలు బయటపడతాయి కదా అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాకపోతే లోకేష్ గారు మాత్రం తాను ఎలాంటి ఫోటోలు ఎలాంటి వీడియోలు తీయలేదని చెప్తున్నారు కాకపోతే ఆయన తీస్తున్న వీడియో కూడా ఇప్పుడు బయటకు లీక్ అవ్వడం ఆయన కూడా సభలో కాకపోతే అది సభ సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి ఆయన తీసిన వీడియో బయట పెట్టట్లేదా ఒకవేళ అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక నడుస్తున్న ఒక చర్చ ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారి దగ్గర అంత ఇంపార్టెంట్ ప్రూఫ్ ఏదైనా ఉంటే కనుక ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు పోనీ తెలుగుదేశం సభ్యుల మీదే వైసీపీ నేతలు దాడి చేస్తున్న వీడియో ఫుటేజ్ ఆయన ఫోన్లో రికార్డ్ అయి ఉంటే దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది కూడా ఒకవేళ ఆ వీడియోని ఏమన్నా సందర్భానుసారంగా సడన్గా బయట పెట్టాలనుకుంటున్నారా భవిష్యత్తులో నిజంగా అంత ఇంపార్టెంట్ అయిన వీడియో అంత పార్టీకి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కలిసి వచ్చే అంత వీడియో ఏమన్నా ఆయన దగ్గర ఉందా ఏంటి అనేది కూడా ఒక రకంగా వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందంటే అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు ఒకవేళ మరి లోకేష్ గారి నిజంగా వీడియో ఉందా లేదా ఉంటే దాన్ని ఎప్పుడు బయటపెడతారు అసలు ఆయన చిత్రీకరించిన వీడియోలో ఎటువంటి సాక్ష్యాధారాలతో కూడిన రికార్డింగ్ ఉంది అనేది కూడా ఇప్పుడు బయట పెడితేనే అర్థం అవుతుంది అంటున్నారు లేదంటే అలా బయట పెట్టడం వల్ల ఆయన మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా మీరే బయట పెట్టారు కాబట్టి దానికి మీరే సాక్ష్యం మీకు మీరు కావాలనే మీ గొయ్యి మీరే తవ్వుకున్నారని చెప్పి ఆ విధంగా ఏమన్నా ఆయన మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన బయట పెట్టట్లేదా ఏంటనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి